రాజుకి మొక్కితే మోక్షమంటివి, రాయినెందుకు కొండకు మొక్కుత, కొండకు మొక్కిన కోరిక తీరలే, కొండ కన్న ఇసు రాయికి మొక్కితే పిండి గింజలని ఇచ్చనన్నాడు. ఎవరు కబీరు వెనుకట చెప్పాను అదే వారసత్వం బహుజన తత్వం బదే, కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తానాదరించెను, మతములను తులనాడి. ఇప్పుడు మతం 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 పెన్నమాట, మతమే మన మతం వద్ద అంటే వాడు ఉన్న మతం వాడేసుకోపోతున్నాడు. వాడే సారీ బూతులు వచ్చి సారీ నాకు సారీ మన అరే అంటే అంత అంత బాధ ఉందా మరి మనుషులను మతం అంటే అందరూ అయిపోయినా నాకు కొంచెం అందుకే మాట రవికి చెప్పిన మాట్లాడరావంటే, కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తాను ఆదరించను, మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నిరుక చేశాను. అచలము అమనస్కము సాంఖ్యము సిద్ధము బైరాగి ఈ సాంప్రదాయాలు నాన్ బ్రాహ్మలికల్ తత్వ సాంప్రదాయాలు. మనం ఈ దేశంలోని సాంప్రదాయక విప్లవ శ్రేణులు వామపక్షవాదులు విస్మరించడం వల్ల, ఏకశిలా సదృశంగా మార్క్సిజాన్ని అంగీకరించడం వల్ల, దళితవాదులు దాన్ని కొంచెం ఆ ట్రెడిషన్ను అంటే శుద్ధ స్ట్రక్చరలిజం కళావాదం శుద్ధవాదం స్పిరిచువలిజం ఉంటే ఇది వేరు లేకపోవడం వల్ల వాడు మొత్తం వేసుకుపోయాడు, సిద్ధం వాడైపోయాడు. అందుకే నేను మొన్న రాసిన శివుడా ఇక నిన్ను నీవే కాపాడుకో, నల్ల మల్లా ఉంటుందో ఉండదో, శ్రీగిరి పర్వతం శిఖరం కూలుతుంది పాతాల గంగమ్మ పారుతుంది మురుగంట, శివుడా ఇక నిన్ను నీవే కాపాడు. అరే పెట్రా భాయ్ శివుడన పెట్టు. శివుడు ఎందుకు పెట్టాలంటే మహాతంగనే మాతంగముని అనే ఒక మహాత్ముడు ఒక దళితుడు మాదిగ మాల, ఎందుకంటే మాతంగ విజయరాజు మాల మాతంగ ఇంకో అతను మాదిగ ఇద్దరు మహాతంగి. ఈ మాతంగముని అనేవాడు బృహద్దేశ సంగీతంలో వీణను కనుక్కున్నాడు. ఈ వీణను తెంకపోయి ఈ సరస్వతి చేతిలో పెట్టి రావణాసురుడు విరవాయించినట్టు మనం చెప్పాము. ఇది రావణాసురుడు సంగీత విద్యలకు వారసుడు అని మనం చెప్పాము. చెప్పబడాలంటే అసలు రావణాసురుడిని ఓన్ చేసుకునే దగ్గర మనం సరే బీప్ ఫెస్టివల్ అంతా ఓకే, నాకు ఆ విషయం పట్ల నేను దాని గురించి చర్చించను. కుంభకర్ణుడు, కుంభం అంటే యోగం అనే పద్ధతి శారీరం శ్రమించే పద్ధతి బౌద్ధులకు ఉంది. కుంభకం ఇట్లా విడిచి ఇట్లా వదులుతారు, రేచకం కుంభకం పూరకం అని మూడు ఉంటాయి యోగ ప్రక్రియలు. ఈ కుంభకం రేచకాన్ని ఒక సెకండ్ ఒక నిమిషం కాదు వాయించేత ఆరు నెలలు ముక్కుతో విడిచి ఆరు నెలలు చెవుతుడు వదిలిపడేసిండు. అతను కుంభకర్ణుడు మహాయోగి బౌద్ధ ఋషి. అశోకవనం అంటే శోకం లేని వనము, అది చాలా కిరాతకం కాదు శోకం లేని వనం, అద్భుతమైన నిర్మాణం. పంచభూతాలను కాళ్ళ కింద పెట్టుకుంటే నిర్మాణం, వాన ఇంకుడు గుంతలు కట్టడం ప్రాజెక్టు కట్టడం, అగ్నిని కనుకున్న మొట్టమొదటి మహాయోగి మహానిర్మాణకర్త. ఇంద్రజిత్ అంటే ఇంద్రియాలను జయించిన వాడు. ఇలాంటి సిస్టమ్ ఉన్న బౌద్ధ తత్వమే బహుజన ప్రత్యామ్నాయం. దీని సందర్భంగా అయితే మాలాంటి వాళ్ళకు నాలాంటి పెద్ద సిద్ధాంతం చేసి మేము చెప్పలేము అనుకునే జలికర్. కాకపోతే రచయితలకు ఒక ధార ఉంటుంది మనకు, మన అదృష్టం అంటే మా వాళ్ళకు మా ఈ సిద్ధాంతకర్తలకు తెలివని కథ మాకెందు తెలుస్తుంది ఊసాకు జలికర్ మాకెందుకంటే మాకు రూట్స్ ఉన్నాయి. మాకు కక్కడి గురించి దున్నయ్య దాస్ గురించి ఈ మాట ఎవరు చెప్తారు, రాజు ఎంటబడితివి ఎల్లగొడితివి, నా సంపదను నీ ఉండొద్దు గంటివి, నగల దోసుకుంటావా నా వస్త్రమే వస్త్రమును గుంజేస్తావా, నగ్నత్వమును నీవు గుంజుతావా ఒరే రాజుగా అన్నాదిరా ఆ అక్క మహాదేవిరా. చెరుకు పండితుల ఈ వల్లె వేసే తత్వపాఠ పండితులు ఇలా వల్లె వేసే శ్లోక భావ జాలమును విని, గొర్రె కన్నా గొప్పదా గొర్రె చెరుకు ఆకు తింటది, గొర్రెలో చెరుకులున్న తీపిని ఆ గొర్రె ఎప్పుడు మేయదన్నది, నీ ఒల్లె వేసిన పై పై పాండిత్యమంతా అంతేనన్నాడు గొర్రె కాసిన అల్ల మహాప్రభు అతని మరువా వద్దురా. నిక్కమైన ప్రజల కవి బలహీనతలు ఉంటాయి మనకు, అమాయకులం చాలా సున్నితులం, ఏడుస్తాం కొట్లాడుతాం మన ప్రేమ గుంస్తుంది మన తల్లిదండ్రులు మనకిచ్చిన వారసత్వం. ఏ ఒక్క దళిత జడ్జి బహుజన జడ్జీలు ఉరిశిక్షలేరు. నిక్కమైన ప్రజల కవి వేమనకు జగతిన ఎవడు సాటిరా, ఈ భోగ భౌతిక సుఖములు నా ఘోసిపాతకు సమముగావని, రాజమూకను నమ్మరాదని రాజ్యమును ఎదిరించి నిలిసి పాటల జగతి కలిగినట్టి ఆట వెలదిల పద్యమల్లి, బూటకపు ప్రతినీతి పైన ఈటలావుల విసిరవేమన అచలవాదా యోగి వేమనరా, యోచనకు ఇప్పుడు
అర్థమైతే కథలు మారురా. అది వాడిన కన్న కొడుకులకు వాడినగా వీరమ్మ పైన కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తాను ఆదరించెను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరుకజేసెను అచ్చమంబా ఇల్లు చేరి మఠం అంటే ఏందనుకున్నావు యాళ్లకు అనుష్ఠానం పత్రం సమర్పణ పుస్తకం సమర్పణ నైవేద్యం నెయ్యికి సమర్పణ అది కాదు అవి ఏలే స్వామి మఠం లేదు హక్కు లేదు ఇప్పుడు వచ్చి నాకు భూమి పట్టిస్తావా ఆడేం మఠం రా బాబు రమణ మహర్షి చంద్రశేఖర సరస్వతి గాడు మన అక్కమాదేవి కాదు అది ఘోరం దేశం కుంప మునుగుతుంది మనం పట్టుకోపోతాడు మొత్తం కొడుకోపోతున్నాడు కన్న కొడుకుల కన్న మిన్నగ కక్కడిని తాను ఆదరించను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నెరక చేశను అచ్చమాంబా ఇల్లు చేరి ఆలమందలగా సినాడట అది ఉత్పత్తి సంస్కృతి సుత్తి బారిస బట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొలిపి లోకుల మైమలత భ్రమ పెట్టలేదు వీరబ్రహ్మము యోగిరోరన్న మన యోచన వడ్రంగి కర్రకు ఏదో లింకిత దాగి ఉందన్నా.